ప్రతి పల్లె పచ్చని హారంగా ఏర్పడేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీడీఓ లక్ష్మణమూర్తి అన్నారు. చిన్న శంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి గ్రామ శివారులోని పగిడిపల్లి పోచమ్మ ఆలయం వద్ద ఎకరం మైదానంలో సర్పంచ్ మంగాదేవి యాదవరావు ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనం పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనం మనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, 4 గ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని ఎంపీడీఓ లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పట్లూరి రాజు, ఉప సర్పంచ్ రామ్రెడ్డి, యాదవరావు, ఏపీఓ వెంకటసాయిగౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, టెక్నికల్ అసిస్టెంట్ జ్యోతి, వార్డు సభ్యులు, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు. వెంకటపడ మండలంలోని గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక పోచమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం పని యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. గౌరవ ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గం, సెక్రటరీ, విజయస్ సిబ్బంది, కార్మికులు కూడా, విజయస్ కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది. తొందరగా ఈ పల్లె ప్రకృతి వనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా అయితే కళ్ళాలు ఏదైతే ఉన్నాయో కళ్ళాలు కూడా మంజూరు చేయడానికి ఎంపీడీ గారు రెడీ ఉన్నారు. మండల పరిధిలో ఉన్నటువంటి గవలపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ 5 ఎకరాల సమతలమైనటువంటి స్థలం దొరికింది. దానిలో 70x70 మీటర్స్లో మనం ఇప్పుడు ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దానికి ఫ్లవింగ్ అయిపోయింది. ఈరోజు ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయింది. ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతానికి అయితే ఒక 5 మినిమం 5 అన్నా కంప్లీట్ చేయాలని చెప్పని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించడం జరిగింది. చాలామంది నిన్ననే ఒక 15 వరకు ముగ్గు వేయడం జరిగింది. చాలామంది ముందుకు వస్తున్నారు. మా టార్గెట్ ఈజీగా 1 వీక్లో రీచ్ అవుతామని తెలియజేస్తూ ఉన్నాము.